పంజగుట్టలో అంబేద్కర్ విగ్రహ తొలగింపుపై నిరసనలు చేసిన వారిని అరెస్ట్ చేసి గోషమహల్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. అయితే అరెస్టులను నిరసిస్తూ పిఎస్లోనే ఆందోళనకు దిగారు దళిత నేతలు. పంజగుట్టలో విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సిందేనని నేతలు డిమాండ్ చేస్తున్నారు. మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి నేతల ఆందోళనకు సంఘీభావం తెలిపారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ గోషమహల్ పిఎస్ నుంచి షరీఫ్ లైవ్ లో అందిస్తారు. షరీఫ్ చెప్పండి, గోషమహల్ పిఎస్ దగ్గర పరిస్థితి ఏంటి, నేతలు ఏమంటున్నారు? బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతికి తెల్లవారుజామున విగ్రహం ఆవిష్కరించారు దళిత సంఘాల నేతలంతా కూడా. దాన్ని తొలగించారు. తొలగించడం అంటే చాలా వరకు అన్యాయం జరిగింది, ఎక్కడ లేని దేశంలో ఎక్కడ లేని అన్యాయం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ కు అంటూ కూడా దళిత సంఘాల నేతలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ విషయంపైనే పంజాగుట్ట పైన పొద్దున్న నుంచి కూడా ధర్నాకు పూనుకున్నటువంటి దళిత సంఘాల ప్రతినిధులందరినీ కూడా అరెస్ట్ చేసి గ్రూపుల వారిగా గోషమహల్ పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గోషమహల్ పోలీస్ స్టేషన్ స్టేడియంలోనే వాళ్ళంతా కూడా ధర్నాకు దిగినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. విజ్బస్ లో చాలా మంది కూడా ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళు ఒకటే ఎజెండా, పంజాగుట్టలో జరిగినటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని ఆ రకంగా చేయడం పట్ల ఎవరైనా బాధ్యులు ఎంతటి వారైనా సరే వాళ్ళని కఠినంగా శిక్షించాలంటూ కూడా మొదటగా వాళ్ళు అపీల్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. మనతో పాటు కొంతమంది దళిత సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా ఉన్నారు. చెప్పండి, మెయిన్ మీ ఎజెండా ఏంటండి? మాది ఏదైతే ఇప్పుడు అక్కడ తొలగించురో బాబాసాహెబ్ అంబేద్కర్ కు దేశంలో ప్రపంచాలు ఇంత ఖ్యాతి ఉన్నా మన హిందూ మన ఇండియాలో ఇంత ఘోరం జరిగింది, అది ఎక్కడైతే తొలగించురో అదే స్థలంలో ప్రతిష్ఠించాలని అన్ని దళిత సంఘాలు ఒకటే ఒక కోరిక. మా పైన ఎన్ని కేసులు పెట్టినా, మాపై ఏమి వాళ్ళు ఎంత శిక్షలు విధించినా కానీ మేము దాన్ని తట్టుకోవడానికి ఉన్నాము. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇది ప్రపంచానికి ఆయన కావాల్సిన వాడు. అన్ని కుల సంఘాలు, అన్ని మతాలు అన్నిటికీ కూడా ఈరోజు రాజ్యాంగాన్ని రచించి ఇవాళ ప్రతి వ్యవస్థ సరిగా నడుస్తుందంటే ఆయన పుణ్యమే. ఇది అందరి నాయకుడు. ఆయనకు తీరని అన్యాయం జరిగింది, వాళ్ళు చెత్త కుప్పలో పడేసారు. వాళ్ళను ప్రతి ఒక్కరు ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళకు శిక్షలు పడాలి. అది కూడా అట్రాసిటీ యాక్ట్ రూట్లో కూడా పెట్టాలి. తర్వాత ఆ విగ్రహాన్ని, కంచు విగ్రహాన్ని సేమ్ ప్లేస్లో అక్కడ ప్రతిష్ఠించే వరకు ఈ దళిత సంఘాలు ఊరుకునే ప్రసక్తి లేదు. దయచేసి కేసీఆర్ గారు ఇప్పటికైనా దళితులతోటి ఇలాంటి ప్రయత్నాలు చేయకండి. దళితులు మీపైన ఎంతో నమ్మకంతో మాకు సీఎం చేస్తా అన్నా కానీ కూడా ఇవాళ ఇన్ని సంవత్సరాలైనా ఆ ప్రసక్తి ఎత్తుతలేరంటే ఎంతో మంచి వాళ్ళు. మేము దళితులము, అంబేద్కర్ యొక్క సూక్తుల పైన ఆయన అడుగుజాడలను నడుచుకునే వ్యక్తులం. ఈరోజు మా పెద్దలు వివేకన్న గారు కూడా మమ్మల్ని చూడడానికి ఇక్కడికి వచ్చాడు. ఎందుకంటే ప్రతి ఒక్క దళితునికి ఈరోజు ఎంతో మనోవేదన ఉంది. అది ఇట్లా ఒక్కసారి ఉప్పొంగినట్లయితే ఇక్కడ సిటీలో అల్లకల్లం అయిపోతుంది, దేశంలో వల్ల కూడా జరుగుతుంది. తక్షణమే అది విగ్రహం ప్రతిష్ఠించాలని మరి మేము విన్నపిస్తూ దళిత సంఘాల తరఫున నేను, నా పేరు త్యాగరాజు, నేను ఎస్సీఎస్టీ కార్పొరేషన్ ఆఫ్ ఎస్సీఎస్టీ దానికి నేను జాయింట్ సెక్రటరీ. మేమందరిది కూడా ఒకటి దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇది విగ్రహ ప్రతిష్ట జరగాలని కోరుకుంటూ మరీ హెచ్చరిస్తున్నాం. ఇది హెచ్చరికనే మీకు. ఇప్పటికే ఈ వ్యవహారం పైన సీనియర్ ఐఏఎస్ తో కూడా ఎంక్వైరీ చేయించారు, ఇద్దరిని కూడా అరెస్ట్ చేశామంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఎందుకు ఇలా జరిగిందండి? ఇది టోటల్ గా మోసం. ఎవరైతే అధికారులు కంప్లైంట్ చేసిర్రో అధికారాన్ని వదిలేసేసి, ఏ అధికారి అయితే విగ్రహాన్ని డిస్టర్బ్ చేసిండో వాళ్ళని వదిలేసేసి, ఏ కేవలం ఒక డ్రైవర్ను అలాంటి వాళ్ళని తీసుకుపోయి మేము యాక్షన్ తీసుకున్నామంటే ఇది మోసం కాకపోతే ఏంది? ఒక కమిషన్ ఏర్పాటు చేయడం అంటే టైంను ప్రొలాంగ్ చేయడం తప్ప వేరేదేం లేదు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, అంబేద్కర్ అంటే గౌరవం లేదు, దళితులంటే అభిమానం లేదు, కేవలం వాళ్ళ యొక్క పబ్బం గడుపుకోవడానికి చేస్తున్నట్టే నాటకం ఇది. ఇది గడీల పాలన ఇక్కడ కాదు ఇది. ఎందుకంటే యావత్ ప్రపంచమంతా అమెరికా కానీ, లండన్ కానీ, ఫ్రాన్స్ కానీ, జర్మనీ కానీ, అదేవిధంగా ఇక్కడ కానీ అన్ని ప్రపంచ దేశాలందరూ ఈరోజు అంబేద్కర్ జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా నినాదం చేస్తూ యాక్చువల్ గా మెయిన్ రోడ్ల మీద యాక్చువల్ వాళ్ళు తిరుగుతూ అంబేద్కర్ అమరాయ అంబేద్కర్ యాక్చువల్ గా జైబీ అనే నినాదాలతోనే ఆయన ఉత్సవాలు చేస్తుంటే ఇక్కడ హైదరాబాద్ లో మాత్రం భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ మాత్రం అంబేద్కర్ విగ్రహం తొలగించడం. అంబేద్కర్ విగ్రహం తొలగించినప్పుడు మీకు అయితే అధికారం ఉన్నప్పుడు మళ్ళీ అంబేద్కర్ విగ్రహం ప్రస్థాపన
చేయడానికి ఎందుకు మీకు ప్రాబ్లం వచ్చింది? మేము అక్కడ ఫోటోకు మేము యాక్చువల్గా దండేసి మేము దండం పెట్టడానికి వస్తే ఈరోజు వేల మంది దండం పెట్టుకోవడానికి వచ్చారు. కేవలం అక్కడ నిత్యం మాలలేసేసి నివాళులు అర్పించడానికి వస్తున్నాం. మేము మాలలు వేయడానికి కూడా మాకు అధికారం లేదా ఈ దేశంలో? అరే పక్కకున్న మహారాష్ట్రాలు చూసినట్లయితే పోలీసు యంత్రాంగం డ్యాన్సులు చేస్తున్నారండి. డ్యూటీల మీద ఉన్నటువంటి ఏర్చాలతోని కట్టెలతోని కట్టెలతోని సమం చేసుకుంటే వాళ్ళు ఆనందాలు గడుపుతుంటే అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని వాళ్ళు కొనియాడుతుంటే ఈ పక్కకున్న తెలంగాణ రాష్ట్రం మాత్రం అంబేద్కర్ యొక్క రాసినటువంటి రాజ్యాంగం మీద అతను మాత్రం యాక్చువల్గా తెలంగాణ తీసుకోవచ్చు, తెలంగాణకు అంబేద్కర్ అప్పుడు జ్ఞాపకం వచ్చింది. ఈ రోజు మాత్రం అతను తెలంగాణకు జ్ఞాపకం రావడం లేదు. అంత ఎందుకండి? వెంకటసింగ్ గారు యాక్చువల్గా ఎప్పుడైతే ఈయనను ప్రైమ్ మినిస్టర్ దగ్గర కానీ అదేవిధంగా పార్టీ నాయకులు కదా అని కల్పించినప్పుడు ఆయన మాత్రం నాయకుడు మా నాయకుడు, కానీ ఇప్పుడు ఆయన పోయిన తర్వాత ఆ నాయకులతో పాటు అందరినీ కూడా తీసిపారడం జరుగుతున్నది. ఈయనకు కేవలం వాళ్ళలా తప్ప వేరొక శుద్ధిస్తు లేదు. మా డిమాండ్ ఏంటంటే మొన్న ఏదైతే అరెస్ట్ చేసినటువంటి వాళ్ళని నింబడి వాళ్ళ మీద కేసులు తొలగించడం, ఎవరైతే యాక్చువల్గా విగ్రహాన్ని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తారో అధికారులను, ఏదైతే చిన్న అధికారులు వాళ్ళది ఏంది యాక్చువల్గా డ్రైవర్ వస్తాడు ట్రక్ పెట్టమంటే పెడతాడు తీసేయమంటే తీసేస్తాడు, వాళ్ళ మీద కేసులు పెట్టడం సరైన విధం కాదు. అధికారులు ఏమైందంటారు ఆ విగ్రహాన్ని అట్లా డిస్మెంటిల్ చేయడానికి ముఖ్య కారణం ఏమైంది అనుకుంటున్నారు? లేదు, డిస్టర్బ్ చేసేసి ఒక యాక్చువల్గా డంపింగ్ యార్డ్లో భారం అనేది చాలా బాధాకర విషయం. ప్రపంచంలో ఎక్కడ జరగని విషయాన్ని ఇక్కడ జరగడం జరుగుతున్నది. ఇది యాంటీ దళిత్ అండ్ యాంటీ అంబేద్కర్ మూమెంట్ కాబట్టి ఈ యొక్క ముఖ్యమంత్రి యొక్క ఆదేశాలు లేకపోతే ఎవరు కూడా స్పందించరు. ఇది కేవలం ప్రభుత్వం యొక్క ఆదేశాలతో జరిగింది. ఇది మొత్తానికి ఇప్పటికే ఆ ఘటనకు సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేశారు. పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ దళితులకు పూర్తి స్థాయిలో అండగా నేను ఉంటానంటూ కూడా మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి చెప్తున్నారు. ఎక్కడ ప్రొటెస్ట్ జరిగినా కూడా ముందుంటాను, దళితులకి ఈ ఒకే తాటిపైకి వచ్చేలాగా నేను ఎప్పటికీ వెన్నెంతునే ఉంటానంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. ఓకే షరీఫ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.